ఇప్పుడు మనం ఇచ్చిన స్ట్రింగ్ ను లోయర్ కేస్ లో ఇస్తే అప్పర్ కేస్ లో, అప్పర్ కేస్ లో ఇస్తే లోయర్ కేస్ లో ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. సి లో ఇచ్చిన స్ట్రింగ్ ను లోయర్ కేస్ లోకి మార్చడానికి ఎస్టిఆర్ ఎల్డబ్ల్యూఆర్ ఫంక్షన్ ను, అప్పర్ కేస్ లోకి మార్చడానికి ఎస్టిఆర్ యూపీఆర్ అనే ఫంక్షన్ ను యూజ్ చేస్తారు. ఈ రెండు ఫంక్షన్స్ కూడా స్ట్రింగ్ డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్లో ఉన్నాయి. ఈ హెడర్ ఫైల్ను కూడా ఇంక్లూడ్ చేయాలి. వీటి సింటాక్సెస్ను చూద్దాం. ఎస్టిఆర్ ఎల్డబ్ల్యూఆర్ బ్రాకెట్స్ స్ట్రింగ్ సెమికోలన్, ఎస్టిఆర్ యూపీఆర్ బ్రాకెట్స్ స్ట్రింగ్ సెమికోలన్. ఈ ఫంక్షన్స్లో ఇచ్చిన స్ట్రింగ్స్ను కన్వర్ట్ చేసి మళ్ళీ అదే స్ట్రింగ్లో స్టోర్ చేస్తుంది. వీటిని ప్రోగ్రామ్లో ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక రెండు క్యారెక్టర్ అరేలను డిక్లేర్ చేయాలి. క్యార్ ఎల్డబ్ల్యూఆర్ స్క్వేర్ బ్రాకెట్స్ ఈక్వల్ టు డబల్ కోట్స్ లోయర్ కేస్, ఈ టెక్స్ట్ అంతా కూడా లోయర్ కేస్లో ఉంది, కామా యూపీఆర్ స్క్వేర్ బ్రాకెట్స్ ఈక్వల్ టు డబల్ కోట్స్ అప్పర్ సెమికోలన్. ఈ స్ట్రింగ్ అంతా అప్పర్ కేస్లో ఉంది. నెక్స్ట్ ఎస్టిఆర్ ఎల్డబ్ల్యూఆర్ బ్రాకెట్స్ యూపీఆర్ సెమికోలన్, ఇది అప్పర్ కేస్లో ఉన్నదాన్ని లోయర్ కేస్లోకి మారుస్తుంది. ఎస్టిఆర్ యూపీఆర్ బ్రాకెట్స్ ఎల్డబ్ల్యూఆర్ సెమికోలన్, ఇది లోయర్ కేస్లో ఉన్నదాన్ని అప్పర్ కేస్లోకి మారుస్తుంది. స్ట్రింగ్ కన్వర్ట్ కావడానికి ముందు ఆ స్ట్రింగ్స్ను డిస్ప్లే చేయడానికి ప్రింట్ఎఫ్ \n బిఫోర్ కన్వర్షన్ పర్సంటేజెస్ స్పేస్ పర్సంటేజెస్ కమా ఎల్డబ్ల్యూఆర్ కమా యూపీఆర్ క్లోజింగ్ బ్రాకెట్ సెమికోలన్. కన్వర్షన్ అయిన తర్వాత ప్రింట్ఎఫ్ \n ఆఫ్టర్ కన్వర్షన్ పర్సంటేజెస్ స్పేస్ పర్సంటేజెస్ కమా ఎల్డబ్ల్యూఆర్ కమా యూపీఆర్ క్లోజింగ్ బ్రాకెట్ సెమికోలన్. ఇప్పుడు రన్ చేస్తే లోయర్ కేస్ స్ట్రింగ్ అప్పర్ కేస్లోకి, అప్పర్ కేస్ స్ట్రింగ్ లోయర్ కేస్లోకి మారింది. ఇలా స్ట్రింగ్ కన్వర్షన్ ఫంక్షన్స్ను యూజ్ చేస్తారు.